అది నువ్వా? ఏమిటి, కొత్త పెళ్లి కుదరవనా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్ని అయిన తర్వాత ఇది వరకులా రాలేను కదా అమ్మాయి గారు, మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది? అమ్మాయి గారు, బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కాని తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కాని తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని, కానీ బావుకిప్పుడు నేను లేనుగా. కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే, ఏమిటి అది? ఊరుకో, చూడు అది, రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం, అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం. ఇక నుంచి రాము బాధ్యత అంతా నేనే చూసుకుంటాను. సంతోషం అమ్మాయి గారు, సంతోషం. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి, ఊపిరిలాంటి చౌరు మీరు అవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. ఎల్లొస్తాను అమ్మాయి గారు, ఎల్లొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకు నేను అందంగా కనిపించడం లేదా? బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకోదు. ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా? దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా. నువ్వు అసలైన మొగాడి అయితే ఆ పెంటై గాడి పనిపెట్టు, లేదా ఆడదాన్న చేతులు గాజులు తొడుకో గాడిద. మళ్ళీ నా కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి 4 బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాబోయేలాంటి పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పు, అప్పుడే ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే? అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య. అయ్యా, ఏం మామాట పడకు, పూర్తిగా తాగి. తండ్రి బాబు, తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య. అయ్యా, రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు, ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలో నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలి చచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు? ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బతకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుపోయావు. అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏడు రాఘవయ్య బాబు, తవరు దేవుళ్ళు అటోరు, తవరైనా చెప్పండి బాబు. నాయం వారు పిచ్చాడ, దేవుడు కూడా పథతుందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు 2 జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోళ్ళగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం. ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 కుంటల భూమిని మన పెంటగా గ్రాసాయి. కారణం కాగిత సిద్ధం చేయ బాబు గారు. ఊరికే బాధపడిపోకరా, దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సావుకారుగా పుట్టొచ్చు. నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు, ఎవరికి తెలుసు.
బావో పెంటయ్య బావో, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, వడ్డీ లేకుండా ఇస్తాను, ఒక 50 రూపాయలు బావో.